హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫేర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకి ఈరోజు కరెంట్ అఫేర్స్ అయితే చాలా ఉన్నాయి. అదేవిధంగా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు అయితే చేరే ప్రయత్నం జరుగుతుంది. సో వివరాల్లోకి వెళ్తే, హెన్రీ కిసింజర్ కన్నుమూత ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దౌత్యవేత్తగా గుర్తింపు అని చెప్పి రావడం జరిగింది మనకి. అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి, అంతర్జాతీయ దౌత్య నిపుణుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అమెరికా విదేశాంగ విధానం రూపశిల్పిగా పేరుగాంచిన హెన్రీ కిసింజర్ తుదిశ్వాస విడిచారు. 1973లో హెన్రీ కిసింజర్కి నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. ఇది మనకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దౌత్యవేత్తగా గుర్తింపు పొందిన హెన్రీ కిసింజర్ గురించి సమాచారం. మరొక పాయింట్ చూసుకుంటే, దాతృత్వ హీరోల్లో నీలేఖని కామత్ అని చెప్పి రావడం జరిగింది. ఫోర్బ్స్ ఆసియా లిస్టులో చోటు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేఖని, డిఎల్ఎఫ్ గౌరవ చైర్మన్ కేపీ సింగ్, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి దిగ్గజాలు సంపదను సమాజ శ్రేయస్సు కోసం కూడా గణనీయంగా ఉపయోగిస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 17వ ఆసియా దాతృత్వ హీరోల జాబితా 15 మందిలో వారు చోటు దక్కించుకున్నారని చెప్పి ఇవ్వడం జరిగింది. తాను విద్యాభ్యాసం చేసిన ఐఐటి బాంబేకి 1999 నుంచి ఇప్పటి వరకు నీలేఖని 400 కోట్లు విరాళంగా ఇచ్చారు. 2020లో డిఎల్ఎఫ్ చైర్మన్ హోదా నుంచి తప్పుకున్న సింగ్, కంపెనీలో నేరుగా ఉన్న వాటాలను విక్రయించగా వచ్చిన 730 కోట్లను దాతృత్వ కార్యకలాపాలకు కేటాయించారు. ఇది మనకు దాతృత్వ హీరోల్లో నీలేఖని కామత్ గురించి కొత్త సమాచారం. ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకుంటే, జేఈ మెయిన్ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు అని చెప్పి రావడం జరిగింది. దీన్ని మనకు 4వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. అభ్యర్థులు సవరణ కోసం అయితే 6 నుంచి 8వ తేదీ వరకు పూర్తి చేసుకోవచ్చు. మనకు పరీక్షలు మాత్రం 24 నుంచి 1 ఫిబ్రవరి మధ్య జరుగుతాయని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు జేఈ మెయిన్ పరీక్ష గడువు పొడిగింపుకు సంబంధించి కొంత సమాచారం. ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సుల్లో సీట్ల కేటాయింపుకు సంబంధించి సమాచారం చూసుకుంటే, ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్లో 5912 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించినట్టు పేర్కొనడం జరిగింది. ఇందులో 3 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సుల్లో 3589, అదేవిధంగా 5 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సుల్లో 1579, ఎల్ఎల్ఎం పీజీ కోర్సుల్లో 744 మందికి సీట్లు కేటాయించినట్టు పేర్కొనడం జరిగింది. మహిళల సమస్యలపై సాహస్ అస్త్రం, పని ప్రదేశాల్లో భద్రతపై ప్రత్యేక యాపు, సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని సూచించిన మహిళా భద్రతా విభాగం అని చెప్పి రావడం జరిగింది. మనకి పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై సాహస్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని చెప్పి మహిళా భద్రతా విభాగం అధికారులు పేర్కొన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు గెట్ హెల్ప్ ఆప్షన్ ఉన్నట్టు వారు వెల్లడించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పి అధికారులు సూచించారు. అదేవిధంగా సాహస్ పోర్టల్ ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. సో దాంట్లో కూడా సమస్యలను పేర్కొనవచ్చని చెప్పి మనకు వివరించడం జరిగింది. దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఉమెన్ సేఫ్టీ వింగ్ telangana.gov.in పోర్టల్లో క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ సంబంధించి చూసుకుంటే, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 110 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 16 వరకు ఉంది. సో పూర్తి సమాచారం కోసమైతే sale.co.inలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్లో సీనియర్ అనలిస్ట్ పోస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 15 వరకు ఉంది. మరి నోటిఫికేషన్ చూసుకుంటే, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 11 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 8 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసమైతే ఎన్టీపీసీ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. మరో పాయింట్ చూసుకుంటే, 7 అడుగుల కురులు గిన్నిస్ రికార్డు అని చెప్పి రావడం జరిగింది మనకి. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళ అత్యంత పొడవైన కురులతో గిన్నిస్ రికార్డు కొట్టింది. 46 ఏండ్ల స్మితా శ్రీవాత్సవ 236.22 సెంటీమీటర్లు, అంటే మనకు 7 అడుగుల 9 అంగుళాలు పొడవైన జుట్టుతో ఈ అరుదైన రికార్డును సాధించిందని చెప్పి ఇవ్వడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే, 97 తేజస్ జెట్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ అని చెప్పి రావడం జరిగింది మనకి. 156 తేలికపాటి ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు గురువారం కేంద్రం ప్రాథమిక ఆమోదం తెలిపిందని చెప్పి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా త్రివిధ దళాల సామర్థ్యాన్ని పెంపొందించాలని నిర్ణయించినట్టు అధికారులు పేర్కొన్నారు. దీని ద్వారా మొత్తం కొనుగోలులో 2.23 లక్షల కోట్ల విలువైన 98% ఆర్డర్ను దేశీయ పరిశ్రమల నుంచే కొనుగోలు చేస్తామని వెల్లడించడం జరిగింది. ఇది మనకు 97 తేజస్ జెట్ల కొనుగోలుకు సంబంధించి సమాచారం. మరో పాయింట్ చూసుకుంటే, ఒడిశాలో అరుదైన నల్ల చిరుతల గుర్తింపు అని చెప్పి రావడం జరిగింది. ఒడిశాలో 2 అరుదైన నల్ల చిరుతలను గుర్తించారు. ఈ చిరుతల చిత్రాలను ఆ రాష్ట్ర పీసీసీఎఫ్ సుశాంతానంద ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే చిరుతల భద్రత దృష్ట్యా అవి కనిపించిన ప్రదేశం వివరాలను ఆయన వెల్లడించలేదు. పురుల గణన సందర్భంగా తమ రాష్ట్రంలో ఉత్కంఠ కలిగించే ఊహించని వన్యప్రాణులు ఉన్నట్టు తెలిసిందని ఆయన తెలిపారు. ఇది మనకు ఒడిశాలో అరుదైన నల్ల చిరుతల గుర్తింపు అని చెప్పి రావడం జరిగింది. మనకి మరొక పాయింట్ చూసుకుంటే,
T20 ప్రపంచ కప్ నాకు ఉగాండా అని చెప్పి రావడం జరిగింది మనకి. వచ్చే ఏడాది అమెరికా మరియు వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించే T20 ప్రపంచ కప్ నాకు ఉగాండా అర్హత సాధించింది. ప్రపంచ కప్లో ఆడనున్న 5వ ఆఫ్రికా దేశం ఉగాండా అని చెప్పి మనకు ప్రధానంగా పేర్కొనడం జరిగింది. G20 అధ్యక్ష ద్వారా అసాధారణ విజయాలు సాధించామని చెప్పి ప్రధాని మోదీ పేర్కొనడం జరిగింది. శుక్రవారం నుంచి G20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నుంచి బ్రెజిల్ చేపట్టనుంది. ఇది మనకు G20 రాబో అధ్యక్షత గురించి కొంత సమాచారం. 3 అత్యాధునిక యుద్ధ నౌకలు సిద్ధమని చెప్పి మనకు ఎడింగ్ రావడం జరిగింది. శత్రు జలాంతర్గాములను వేటాడడానికి ఉపయోగపడే 3 అత్యాధునిక ASW యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో చేరడానికి రంగం సిద్ధమైంది. కొచ్చిన్ షిప్ యార్డ్లో వీటిని ప్రారంభించారు. వీటికి INS మహే, INS మాల్వాన్, INS మాంగ్రోల్ అని పేరు పెట్టారు. నౌకాదళ ఉప అధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ జయసింగ్, వ్యూహాత్మక దళాల విభాగం అధిపతి సూరజ్ చెర్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 8 ASW నౌకలను నిర్మించేందుకు 2019లో కొచ్చిన్ షిప్ యార్డ్తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇవి తీర ప్రాంతాల్లో శత్రు జలాంతర్గాములను వేటాడడం, సముద్రంలో మందుపాత్రలు అమర్చడం, నిఘా తదితర విధులను నిర్వర్తించనున్నాయని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు 3 అత్యాధునిక యుద్ధ నౌకలు సిద్ధమని చెప్పి రావడం జరిగింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్ మరియు జ్యూరిచ్ అని చెప్పి రావడం జరిగింది. ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ EIU తెలిపింది. జ్యూరిచ్ 6వ స్థానం నుంచి ఎగబాకి సింగపూర్ సరసన చేరినట్టు పేర్కొంది. గత ఏడాది సింగపూర్తో పాటు తొలి స్థానంలో నిలిచిన న్యూయార్కు ఈసారి 3వ స్థానానికి పరిమితమైంది. ఇది మనకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల్లో సింగపూర్ మరియు జ్యూరిచ్. మరొక పాయింట్ చూసుకుంటే 14 వయసులో ప్రతిష్టాత్మక ట్రినిటీ కాలేజీ లండన్ ఫెలోషిప్నకు ఎంపికైనాయి. వార్తల్లో నిలిచిన కేరళ బాలిక ఎవరు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు మార్టినా. అదేవిధంగా ఉన్నత చదువుల కోసం 2022-23లో దేశాల నుంచి అమెరికా వెళ్ళిన విద్యార్థుల్లో భారత్ నుంచి వెళ్ళిన వారు ఎంత శాతం అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదైతే 26%. మరొక పాయింట్ చూసుకుంటే దేశంలో జైళ్ల సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం నమూనా జైళ్ల చట్టం 2023ను ప్రతిపాదించింది. కాలం చెల్లిన 3 చట్టాల స్థానంలో సమకాలీన అవసరాల మేరకు కేంద్రం ఈ చట్టాన్ని ప్రతిపాదించిందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది 1894 జైళ్ల చట్టం మరియు 1900 ఖైదీల చట్టం. అదేవిధంగా ఖైదీల బదిలీ చట్టం ఈ 3 చట్టాల స్థానంలో అయితే రావడం జరుగుతుంది. అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే JNTU హైదరాబాద్ నుంచి ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ December 15 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే JNTU హైదరాబాద్ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా NIT వరంగల్ నుంచి కూడా PhD ప్రోగ్రామ్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని కూడా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ December 4 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే NIT వరంగల్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నేపాల్లో తొలి స్వలింగ వివాహ నమోదని చెప్పి రావడం జరిగింది. నేపాల్లో తొలిసారిగా ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. ఇది దక్షిణాసియాలో స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన తొలి దేశంగా నేపాల్కు నిలవడం అనేది రావడం జరిగిందని చెప్పి మనకు సమాచారం. రాష్ట్రపతికి బిల్లులను ఎప్పుడు పంపించాలి గవర్నర్లకు మార్గదర్శకాల జారీ విషయాన్ని పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు. కేరళ గవర్నర్ తీరుపై అసంతృప్తి అని చెప్పి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి బిల్లులను రూపొందించడానికి అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అయితే తయారు చేయబోతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే 16వ ఆర్థిక సంఘానికి శ్రీకారం, విధి విధానాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్రలు అని చెప్పి రావడం జరిగింది. 2025 అక్టోబర్ 31 నాటికి ఈ కొత్త సంఘం నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. సో దీనికి సంబంధించి 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకైతే విధి విధానాలు రూపొందిస్తున్నారు. మరో పాయింట్ చూసుకుంటే RGUKT గ్రీన్ యూనివర్సిటీ పురస్కారం. బాసరలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక గ్రీన్ యూనివర్సిటీ అవార్డు 2023కు ఎంపికైంది. ఇది మనకు RGUKT గ్రీన్ యూనివర్సిటీ పురస్కారం గురించి కొంత సమాచారం. మరో పాయింట్ చూసుకుంటే 2026 ఆగస్టు నాటికి తొలి బుల్లెట్ రైలు. అహ్మదాబాద్ ముంబై మార్గంలో అందుబాటులోకి రానున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అని చెప్పి మనకు రావడం జరిగింది. ఈ రైలు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇది మనకు 2026 ఆగస్టు నాటికి తొలి బుల్లెట్ రైలు అందుబాటులోకి రాబోతుందని చెప్పి మనకు కొంత సమాచారం. చూసారుగా ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫేర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.